ఈనాటి ముఖ్య అతిథి శ్రీ స్వామి రఘునాయకానంద గారు శాంత స్వరూపులు మధుర స్వరూపులు స్వభావులు తత్వార్థ నిశ్చయము కలవారు ఆత్మజ్ఞానులైన మహాత్ములతో కూడి సదా ఆత్మ విచారమును సాగిస్తూ రామకృష్ణ మఠంలో శ్రీ రామకృష్ణ ప్రభాన ఆధ్యాత్మిక మాస పత్రిక ముద్రణ బాధ్యతలు నిర్వహించుతూ సమభావంతో వసించుచున్నారు వీరు ధన్యులు వీరిని ఆశ్రమ బ్రహ్మచారి శ్రీ వైద్యనాథ్ గారు మాలతో సన్మానిస్తారు ఇప్పుడు పుప్పల గారు స్వామీజీకి పూలమాల వేస్తారు పవిత్రమైన ఆత్మజ్ఞానమును పొందుటకు నిశ్చయించుకుని జ్ఞానమును ఆర్జించే ముముక్షువు శ్రీ పద్మసుల సూర్యనారాయణ గారిని వేదాంత శ్రవణాభిలాషి శ్రీ ప్రసాద్ గారు పూలమాలతో సన్మానిస్తారు పూర్వ రంగము సమాప్తం కాబోతుంది ఉత్తర రంగం ప్రారంభం కాబోయే దానికంటే ముందుగా ఈ సమావేశ సందర్భంగా ప్రాముఖ్యతను గురించి రెండు మాటలు చెప్పి నేను ఈ మైక్ని అధ్యక్షుల వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు పవిత్రమైనటువంటి దినం ఏమిటంటే బౌద్ధ పూర్ణిమ బుద్ధ జయంతి అని కూడా అంటారు ఈ కార్యక్రమం ఈరోజు బుక్ రిలీజింగ్ కూడా పెట్టుకోవడము చాలా ఆనందదాయకమైనటువంటి విషయం కాబట్టి బుద్ధుని గురించి కూడా ఈ సందర్భంగా కొంత స్మరించుకోవడము బుద్ధుడు బోధించినటువంటి తత్వం ఏంటో ఒక్కసారి తెలుసుకోవడం కూడా అంటే నెమరు వేసుకోవడం అనేది చాలా అవసరం కాబట్టి రెండు మాటలు చెప్తాను క్రీస్తు పూర్వం 623వ సంవత్సరమున వైశాఖ పూర్ణిమ రోజున భగవానుడు బుద్ధుని రూపంగా భూమిపై అవతరించాడు సుమారు క్రీస్తుపూర్వం 5-6 శతాబ్దములలో భారత వర్షం నందు ఆధ్యాత్మిక సంస్కృతి స్పిరిచువల్ కల్చర్ అధోగతి పాలవుతుంది వేదమును అపార్థము చేసుకుని జ్ఞానకాండను పూర్తిగా విస్మరించి కర్మకాండకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి యజ్ఞయాగాది క్రతువులు ఉత్సవములు జంతు బలులు విచ్చల విడిగా జరుగుచుండెను మతము పేరిట యజ్ఞ యాగాదుల యందు జంతులను బలిగావించి మాంస భక్షణ చేయుచుండిరి జంతు హింస మితిమీరిపోయెను ఉపనిషత్ జ్ఞానము పూర్తిగా నిరాకరించడం జరిగింది బుద్ధుడు జీవహింసను నిరసించి ఖండించి హింసా పరమో ధర్మ అను సూత్రమును ప్రధానంగా బోధించి బ్రహ్మానుభూతి లేక మోక్షప్రాప్తి వేదములను వల్లించుట వలన కలగదు హృదయ నైర్మల్యము వలన మరియు సదాచారం వలన మాత్రమే కలుగును అని ఉపనిషత్తుల సారమును ప్రచారము గావించెను బుద్ధుడు కొత్త మతమునేమీ సృష్టించలేదు ఆయన సనాతన ధర్మమునే పునః చైతన్యవంతము గావించినాడు బుద్ధావతారము శ్రీమన్నారాయణ దశావతారాల్లో ఒకటిగా ఎంచబడుతున్నది కదా అది మీకు తెలిసిందే కాబట్టి ఈరోజు చాలా పవిత్రం కాబట్టి మనం అందరూ స్మరించుకోవడం జరిగింది కాబట్టి ఈ పవిత్ర దినమున శ్రీ ఆదిశంకరు రచించిన ప్రకరణ గ్రంథం ధన్యాష్టకమునకు మన స్వామీజీ అందించిన తత్వ ప్రకాశిక టీకా ఇంగ్లీష్ బుక్ రూపంలో మన ముందు విడుదల కాబోతుంది దీనిని స్వామీజీ ఇంగ్లీష్లో బోధించి ఉన్నారు అమెరికాలో ఇక్కడ డైమండ్ పాయింట్ వాళ్ళ జిజ్ఞాసుల కోరిక మేర తెలుగులో కూడా ఇక్కడ బోధించడం జరిగింది
శ్రీ శంకరుల అమృత లేకి నుండి జాలువారిన జ్ఞాన గంగా ప్రవాహము ధన్యాస్తకము. ఎవరు ధన్యులో ఎవరు అన్నిలో పనిగట్టుకుని అదే పనిగా చర్చించిన గ్రంథం. ఈ గ్రంథాన్ని ఇక్కడ విడుదల చేయడం జరుగుతుంది. మీరు చూస్తారో దీని మీద విపుల వ్యాఖ్యానం కూడా తర్వాత మీకు అందరికీ అందించబడుతుంది. ఇప్పుడు అధ్యక్షత వహించిన సూర్యనారాయణ గారు కార్యక్రమాన్ని ముందు జరిపిస్తారు. థ్యాంక్ యూ విఠల్ గారు. పూర్వంగా చాలా చక్కగా సమర్థంగా మీరు లాగించారు. ఇటుపైన నాకు చేతనైనట్టుగా నేను ఈ అధ్యక్ష పదవి నా మీద స్వామీజీ ప్రేమతో నిలబెట్టినందుకు నేను ఎలాగోలాగా ముందుకు కొనసాగించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ముఖ్య అతిథి రఘునాయక ఆనంద గారికి నా తరఫున మీ అందరి తరఫున ఆహ్వానం చెప్తూ ఈ సభా ప్రారంభం చేయబోతున్నాము. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్వామీజీ మొన్న మన క్లాసులో ఒక మాట చెప్పారు. ఆయన బంగారం అంతా చందన బ్రదర్స్లో పెట్టుకున్నారన్నారు. ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు కానీ వారి భండారం నుంచి బయటపడుతున్న ఆభరణాలు ఇంత అంతగా. మొన్న శంకర జయంతి నాడు కేనోపనిషత్తు రిలీజ్ అయింది. ఇవాళ బుద్ధ పూర్ణిమ నాడు మరొక చూడమని ధన్యాష్టకం వెలువడవుతోంది. ఈ విధంగా వారి భండారం నుంచి ఈ ఆభరణాలు రావడం మనం చూస్తున్నాము. అయితే అప్పుడప్పుడు స్వామీజీ అంటారు, ఇలా పుస్తకాలు నేను పబ్లిష్ చేయడం ఒక చిన్న నిస్పృహత అంటూ ఉంటారు. కానీ వారి పుస్తకాలు ఇలా వదలకపోతే ప్రజల్లోనూ ఈ యొక్క జ్ఞాన గంగ ఏ విధంగా అందరికీ అందజేయబడుతుంది. ఈ రోజుల్లో ఇటువంటి తత్వజ్ఞానులు చాలా అరుదు అని చెప్తాను నేను. సో ఈ ఇంత నాలెడ్జ్ ఉన్న స్వామీజీ పుస్తకాలు రచించి అందరికీ అందజేయకపోతే ఇట్ ఈస్ ఏ గ్రేట్ లాస్ టు ది సొసైటీ, సమాజానికి ఎంతో లోటు అని చెప్పేసి వారిని నేను ఈ ఉత్తరోత్తర కూడా ఇలా పుస్తకాలు రాస్తూ ఈ జ్ఞానాన్ని అది సమాజానికి అందజేయాలని చెప్పేసి మరీ మరీ ప్రార్థిస్తూ వారికి ఒక విధమైన విరక్తి భావం వాడి ఏమిటి సంసారం, నేనో సంసారంలో పడ్డానా పుస్తకాలు పబ్లిష్ చేస్తూ ఇలాగనేసి అప్పుడప్పుడు అంటుంటారు. కానీ అలా అనుకుంటే ఎలాగా, అలా కుదరదు స్వామీజీ. మీరు పుస్తకాలు రాస్తూ ఉండాలి, జ్ఞానగంగని అందరికీ అందజేస్తూ ఉండాలి. ఇకపోతే శంకరులు ఇద్దరు ఈ యొక్క దేశానికి అవతార పురుషులు, భగవత్పాదుల శంకరులు, తర్వాత అంతకుముందు 1000 సంవత్సరాల ముందుగానే గౌతమ బుద్ధుడు అవతరించారు. భగవాన్ బుద్ధుడు అన్నారు. ఆయన అవతరించి ఎటువంటి సమయంలో అవతరించారంటే, స్వామీజీ మాటల్లో చెప్పాలంటే సమాజం పూజలు పురస్కారాల్లో కూలుకుని పోయింది అంటారే, ఒక విధమైన మూర్ఖ మూఢ పద్ధతిలో సమాజం నడిచిపోతోంది. జ్ఞానం అన్నది పక్కకి పూర్తిగా మిస్సింగ్ అన్నమాట, అసలు లేని పరిస్థితుల్లో అటువంటి సమయంలో బుద్ధుడు అవతరించి ఆయన అయితే చిన్న మార్పు ఏంటంటే వేదాల్లో ఉన్న కర్మకాండను వాటిని పక్కకి పెట్టి వారు ప్రేమ అహింస ఈ మార్గాన్ని చూపించి ప్రజల్లో చాలా చక్కని మార్పు తీసుకురావడం జరిగింది. ఒక దగ్గర 1000 సంవత్సరాల వరకు బుద్ధుని యొక్క సూత్రాలైతేనే వారి యొక్క ఆదేశాలు సందేశం నడుస్తూ వచ్చింది. తర్వాత అది మూలపడి మళ్ళా అదే పరిస్థితి సమాజంలో ఏర్పడడం జరిగిందని నాకు అనిపిస్తోంది. పోతే అటువంటి సమయంలో మళ్ళా సమాజంలో బుద్ధుని ఇది సందేశం పక్కకి వెళ్ళిపోయి సమాజం మళ్ళా మరొకసారి కర్మకాండలో కూరుకుపోయిన పరిస్థితుల్లో శివుని అవతారమైనటువంటి ఆ యొక్క మన భగవత్పాదులు, శంకర భగవత్పాదులు అవతరించడం, వారి ద్వారా మళ్ళా జ్ఞాన మార్గం, జ్ఞానం అంటే వేదాల్లో ఈ ముఖ్యంగా జ్ఞాన మార్గంలో వారు ఉపనిషత్తులు అవి బయటికి తీసుకురావడం వచ్చి సమాజానికి ఎంతో వెలుగుని అందజేయడం జరిగింది. నేను వీటిని స్వామి వివేకానంద బుద్ధుడి గురించి
తర్వాత శంకర్ల గురించి చక్కని నాలుగు మాటలు చెప్పారు. నేను ఏదో చెప్పేదానికన్నా మనం వివేకానంద వారి మాటల్లో వింటే చాలా బాగుంటుందని నేను వారి కొటేషన్ తీసుకొచ్చాను, చదివి వినిపిస్తాను. బుద్ధ బ్రాట్ వేదాంతా టు లైట్, గేవ్ ఇట్ టు ది పీపుల్ అండ్ సేవ్డ్ ఇండియా. ఏ 1000 ఇయర్స్ ఆఫ్టర్ హిస్ డెత్ శంకరాచార్య ఎరోజ్ అండ్ వన్స్ మోర్ రివైవ్డ్ ది వేదాంతా ఫిలాసఫీ. హీ మేడ్ ఇట్ రేషనలిస్టిక్ ఫిలాసఫీ. In the Upanishads, the arguments are often very obscure. By Buddha, the moral side of the philosophy was laid stress upon, and by Shankaracharya, the intellectual side. He worked out, rationalized, and placed before the world the wonderful coherent system of Advaita. In Buddha, we had the great universal heart and universal patience, making religion practical and bringing it to everyone's door. In Shankaracharya, we saw tremendous intellectual power, throwing the scorching light of reason upon everything. We want today that bright sun of intellectuality joined with the heart of Buddha. Chusara, rendity medam ippudu chaala atyavasaram ani cheppesi ee rojulla paristhiti kuda Vivekananda aanadu annaru kaani ivaru kuda adi ento satyam ani cheptundi. This union will give us the highest philosophy. Science and religion will meet and shake hands. Poetry and philosophy will become friends. This will be the religion of the future. This is the vision Swami Vivekananda had, this kind of vision, which is very true even today. We need this kind of union in the society. Poetry and philosophy will become friends. This will be the religion of the future. And if we can work it out, we may be sure that it will be for all times and people. It was the great Buddha who never cared for the dualist gods and who has been called an atheist and materialist, who yet was ready to give up the body for a poor goat. That man set in motion the highest moral ideas any nation can have. Whenever there is a moral code, it is a ray of life for the man, from the man. We cannot force the great hearts of the world into narrow limits and keep them there, especially at this time in the history of humanity when there is a degree of intellectual development such as was never charmed, dreamed of even 100 years ago. When a wave of scientific knowledge has arisen which nobody even 50 years ago would have dreamed of, by trying to force people into narrow limits, you degrade them into animals and unthinking masses. You kill their morale. What is now wanted is a combination of the greatest heart and with the highest intellectuality of infinite love with infinite knowledge. The Vedantist gives no other attributes to God except these three. That is the infinite existence, infinite knowledge, and infinite bliss. Sat, Chit, Ananda. And he regards these three as one. Existence without knowledge and love cannot be, and love cannot be. Knowledge without love and love without knowledge cannot be. What we want is the harmony of existence, knowledge, and bliss infinite. For that is our goal. We want harmony, not one-sided development. And it is possible to have the intellect of Shankara with the heart of Buddha. ఈ విధంగా బుద్ధుడిని శంకరాచార్యుని మనం ఈరోజు తలుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిద్దాము. ఇవాళ పుస్తక ఆవిష్కరణ ధన్యాష్టకం అన్న పుస్తకం అన్నది ఉంది. వీరభద్రుడి గారికి అక్కడ కూర్చుని నేను ఇవాళ ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ రఘునాయకానంద గారు చీఫ్ గెస్ట్ వారియర్ని ఈ పుస్తకావిష్కరణ చేయవలసిందిగా కోరుతూ సెలవు. ఇప్పుడు రఘునాయకానంద గారు నాలుగు మాటలు. ఇప్పుడు
ముఖ్య అతిథి గారి ప్రసంగం ఉంటుంది, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఆశీనులైన స్వామి తత్వవేదాంజీ మహారాజ్ వారికి నా ప్రణామాలు. తర్వాత అధ్యక్షుల వారికి, సభల ఆశీనులైన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ ధన్యాష్టకం పుస్తకం ఆవిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక విషయం ఏమిటంటే, నేను స్వామీజీ దగ్గర నేను వేదాంతం నేర్చుకుంటున్నాను, కానీ వారు రాసిన పుస్తకం నేను ఆవిష్కరించడం అనేది లేదు. కొద్దిగా లోపల బాధ అనిపిస్తున్నప్పటికీ, బట్ దర్ ఇస్ ఆపర్చునిటీ టు సో ఆల్ ది వేదాంత స్టూడెంట్స్ హియర్. స్వామీజీ కూడా అదే చెప్పారనమాట, మీ అంత మీ వేదాంత విద్యార్థులందరికీ పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది ఒక చిన్న కార్యక్రమం అని చెప్పారు. సో స్వామీజీ దగ్గర మీరు ఎంతో కాలం నుంచి వేదాంతం వింటున్నారు, కానీ నాకు ఈ వేదా ధన్యాష్టకం బుక్ స్వామీజీ నాకు ఇచ్చారు, ఒక 10 రోజుల కిందట ఇచ్చారు. నేను ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ హావ్ గాన్ త్రూ ఇట్. నాకు అనిపించింది ఈ ధన్యాష్టకం గురించి, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియదు అసలు శంకరాచార్యులు వారు రాసిన దాంట్లో ధన్యాష్టకం అనేది ఉందని కూడా నాకు తెలియదు యాక్చువల్గా. సో ఇఫ్ ఇట్ ఇస్ ద కేస్, మీరు అందరూ ధన్యాష్టకం గురించి విన్నారు కాబట్టి మీకు ధన్యాష్టకం బుక్లో ఏముందో మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ పుస్తకం చూసేటప్పటికి నాకు అనిపించింది అన్నమాట, నిజంగా స్వామీజీ మా క్లాస్లో అస్తమానం చెప్తూ ఉంటారు, లౌకికుల దృష్టి వేదాంతుల దృష్టి ఇద్దరు భిన్నంగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. లౌకికులు ఎలా ఉంటారంటే, ఎవరు ధన్యులు అని ప్రశ్నిస్తే వెంటనే సమాధానం ఏం చెప్తారంటే, జీవితంలో స్థిరపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, వాడు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేసి ఒక హైదరాబాద్లో మంచి ఫ్లాట్ కొనుక్కుంటే వాడు ధన్యుడు అంటారు. వేరేజ్ ఇంకా పెద్దవాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఉంటే పిల్లలు పుడితే బాగుండండి అనేది అనుకుంటారు, ఏదో తాపత్రయాలు ఉంటాయి కదా, సో అలా అనుకుంటారు. కానీ నిజమైన ధన్యుడు ఎవరు అనే దానికి శంకరాచార్యులు వారు ఈ అష్టకం అంటే 8 మంత్రాల రూపంలో రాయడం జరిగింది. స్వామీజీ ఈ అష్టకాలను ప్రారంభించే ముందు స్వామీజీ చక్కగా ఈ శంకరాచార్య మొత్తం ఫిలాసఫీని 3 విభాగాలుగా విభజించారని చెప్తూ ఫస్ట్ ప్రస్థానత్రయ భాష్యం అందరికీ తెలుసు, మీరు అందరూ చదివే ఉంటారు స్వామీజీ దగ్గర భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. తర్వాత 2వ విభాగం ఇది ప్రకరణాలు. స్వామీజీ ఏమన్నారంటే ఆ బుక్లో 45 ప్రకరణాలు శంకరాచార్య వారు రాశారు అని చెప్పారు. 3వది స్తోత్రాలు, మీ అందరికీ తెలుసు భజగోవిందం ఇవన్నీ వంటి స్తోత్రాలు. సో ఆ 45 ప్రకరణాల్లో ఒకటి ధన్యాష్టకం. ఆ ధన్యాష్టకం అంటే మీకు అందరికీ తెలిసే అష్టకం అంటే 8 మంత్రాలలో ఎవరు ధన్యులని నిజంగా చదివిన వాళ్ళకి ఎట్లా ఉందండి స్వామి ఎలాబరేట్ డిస్కషన్ ఇచ్చారనమాట. కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా ఫస్ట్ ఫ్యూ వాటికి చాలా ఎలాబరేట్గా డిస్కస్ చేశారు స్వామీజీ. చూస్తే నిజంగా అనిపించింది నాకు చదివిన తర్వాత, అట్లీస్ట్ 2-3 సార్లు చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ధన్యత పొందాలంటే ఈ విధంగా పొందాలి. అంతేగాని స్వామీజీ ఇంకొక విషయం అస్తమాట చెప్తూ ఉంటారు క్లాస్లోని, లౌకికుల దృష్టి తాత్విక దృష్టి ఒక్కొక్క చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట. లౌకికులు ఏమంటారంటే, చూసింది ఏ దృశ్యం తత్ సత్యం అంటారు లౌకికులు, చూసిందల్లా సత్యం అనుకుంటారు. వేరే వేదాంతులు ఏమనుకుంటారంటే, ఏ దృశ్యం తన్ విద్య అనుకుంటారు అనమాట, చూసిందంతా విద్యగా భావిస్తారు. ఇక్కడ ఈ శ్లోకాల్లో ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే, మనం చూసేదంతా కూడా ఇదే కరెక్ట్ అనుకుంటాము, కానీ శంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే దానికి ఆపోజిట్గా ఉండేవాళ్ళే ధన్యులు అని చెప్తారు. ఫస్ట్ శ్లోకం ఎట్లా ప్రారంభమవుద్ది, ఎవరైతే ఇంద్రియాలకి ప్రసన్నతను చేకూరుస్తారో. దేని ద్వారా ప్రసన్నతను చేకూరుస్తారు అంటే, ఉపనిషత్తుల్లో ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకొని, అంటే ఇంద్రియాలు సాధారణంగా బయటకు పోయే టెండెన్సీ ఉంటుంది కాబట్టి అవి ఎప్పుడు కూడా ఇంద్రియాలు ప్రపంచంతో తాదాత్మ్యం చెంది ప్రపంచంలో రమిస్తూ ఉండి దాని అవి ప్రసన్నతను కోల్పోతాయి, అంటే మనకి ప్రసన్నతను ఇవ్వవు అవి. అంచేత వాటి నుంచి ఉపనిషత్తు జ్ఞానాన్ని తెలుసుకోవడం మూలంగా ఎవరైతే ఉపనిషత్తు జ్ఞానాన్ని తెలుసుకొని ఇంద్రియాలకు ప్రసన్నతను చేకూరుస్తారో వాళ్ళు మాత్రమే ధన్యులు, మిగిలిన వారంతా ఉన్నారంటే ఈ ప్రపంచం అనే ఈ మాయాచక్రంలో వాళ్ళు పరిభ్రమిస్తూ ఉంటారని చెప్పారు. సో వాళ్ళు ధన్యులు. ధన్యులు ఎవరంటే ఫస్ట్ క్లారిటీ ఎట్లా ఇస్తారంటే, ఎవరంటే ఈ ప్రపంచంలో మాయా ప్రపంచంలో పరిభ్రమించే వాళ్ళు ధన్యులు కాదు, ఎవరైతే ఉపనిషత్తు జ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మతత్వం కోసం ప్రయత్నం చేస్తారో, పరమాత్మని బడసే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే ధన్యులు అంటారు. ఈ తర్వాత సెకండ్ శ్లోకం నుంచి ఎట్లా వస్తాయంటే, దాన్ని కొంచెం సాధన కావాలి కదా, ఊరికే పరమాత్మ జ్ఞానాన్ని నేను అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మాన్ని అనుకోవడం ముందు దానికి కొద్దిగా సాధన అవసరం అనమాట. ఆదో విజిత్యాన్ని అడుగుతుంది ఫస్ట్, ఏం చేయాలి ఇన్ ద బిగినింగ్, వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటూ కామ క్రోధ
మద మాత్సర్య ఇవన్నీ కూడా వీటిని కూడా త్యజించాలి. ఆదో విజిత్య అని స్టార్ట్ అవుతుంది. ఆదో అంటే మొదటిగా ఇవన్నీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టాలంటే మనకు సంసారంలో అసెట్ వర్గాలు అనే శత్రువులు ఉంటాయి. సో అవి ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయన్నమాట. ముందు వాటికి దూరంగా ఉండాలి. కామ క్రోధ అరిషడ్ వర్గాలు ఇవన్నిటికీ దూరంగా ఉండి పరమాత్మ జ్ఞానాన్ని పొందడానికి ఎవరైతే అంటే ఆత్మ సామ్రాజ్యంలో ఎవరైతే రమించడానికి తప్పుడులే ఉంటారో వాళ్ళు మాత్రమే ధన్యులు అంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. నిజంగా మన సంసారం అంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డే ఇన్ అండ్ డే అవుట్ ఎలా ఉంటుంది అంటే మనము ఈ మొసళ్ళ మధ్యలోనే ఉంటూ ఉంటాం. రామకృష్ణులు వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారనమాట. సంసారంలో ప్రవేశించే ముందు పనస పండు ఒలవాలంటే ముందు ఏం చేయాలి, చేతికి నూనె రాసుకోవాలి. నూనె రాసుకుంటే ఆ జిగురు అంటుకోదు. అదేవిధంగా ఈ సంసారంలో ఉండాలంటే ఎప్పుడు ఆరు శత్రువులు కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఇంకా ఎన్నో ఉంటాయన్నమాట. రాగం ద్వేషం ఇవన్నీ ఉంటాయి. వీటిని అన్నింటినీ తట్టుకుని నిలబడగాలి అంటే పరమాత్మ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. వాళ్ళు మాత్రమే ధన్యులు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా ధన్యులు అవుతారా ఎవరో చెప్పండి. పరమాత్మ జ్ఞానాన్ని పొందడానికి ఏదైతే కావాలో అది పట్టుకుంటేనే ధన్యులు తప్ప వాటిలో నివసిస్తూ వాటిలో కూరుకుపోతే ధన్యులం కాదు కదా. సో ద సెకండ్ పాయింట్ ఈ క్లారిఫైస్ దేర్. సో స్వామీజీ అంటే నేను చెప్పట్లేదు మీకు ఆల్రెడీ, ఇప్పుడే సూర్యనారాయణ గారు ఏమన్నారంటే తెలుగులో కూడా మీకు చెప్పడం జరిగిందన్నారు కాబట్టి కరెక్ట్గా ప్రతి శ్లోకానికి వర్డ్ వర్డ్ మీనింగ్ ఎలాబొరేట్గా స్వామీజీ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇంకా మూడో శ్లోకానికి వచ్చేటప్పటికి స్వామి ఇంకేమని చెప్తారంటే అక్కడ ఉండాల్సింది ఏదైతే అక్కడ రెండో శ్లోకంలో ఫస్ట్ ఆదో విజిత్య కామ క్రోధాది అన్నారు. మూడో శ్లోకంలో ఈ మేబీ ఐ మేబీ మేబీ అటు ఇటు నేను తిప్పుతున్నాను, అహంకారం అమకారాలు, అహంకారం అమకారం, ఎందుకంటే నేను నాది అనేది అజ్ఞానం అన్నమాట. ఆ అజ్ఞాన చక్రంలో ఉన్నంత వరకు కూడా మనము ఈ పరమాత్మ జ్ఞానాన్ని పట్టుకోలేం కాబట్టి అహంకారం అమకారాలని వచ్చి వదిలిపెట్టేయాలి. అండ్ మోర్ ఓవర్ మనం కర్మలో ఉంటాం, కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ కర్తృత్వ భావన లేకుండా తర్వాత కర్మ చేస్తున్నప్పుడు ఫలాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఆ ఫలాలని భగవంతునికి అర్పిస్తూ అలా ఉండడం ఉన్నవారే ధన్యులు అని చెప్తారు. అలా ఉన్నవారే ధన్యులు అని చెప్తారు. తర్వాత ఇంకొక ముందుకి నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళేటప్పటికి ఈ బ్రహ్మరూపం వర్ణన చేస్తారు. అంటే నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను. బ్రహ్మరూపం అంటే బ్రహ్మం ఎలా ఉంటుంది, అది అసత్తం చెప్పగలమా, సత్తం చెప్పగలమా, పురుషుడని చెప్పగలమా, స్త్రీ అని చెప్పగలమా, ఇవన్నీ కాకుండా ఏదైతే జ్ఞానం ఉందో, ఏదైతే ఆ బ్రహ్మైక్య స్థితి ఉందో దానిని ఏకాగ్ర చిత్తంతో, ఏకైక చిత్త అనేది వర్డ్ కూడా స్వామీజీ ఉపయోగించారు అక్కడ, ఏకైక చిత్తంతో దాన్ని ఎవరైతే పట్టుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళే ధన్యులు అన్నారు. సో ఇక ఇవన్నీ ఇలా బేరీజ్ వేసుకున్న తర్వాత ఇవన్నీ ధన్యులు అంటే అర్థం ఏంటంటే జీవితంలో సమాజంలో ఉన్నప్పుడు ఏ విధంగా సామరస్యంతో సౌభాతృత్వంతో పోవాలో ఈ ఉపనిషత్తు చెబుతుంది అనమాట. ధన్యాష్టకం ఇది వేదాంత సారం అంతా ఇందులో ఉంది. ఎందుకంటే ఎవరైనా అడుగుతారనమాట, సపోజ్ బ్రహ్మజ్ఞానాన్ని పడిసిన వాళ్ళు, బ్రహ్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేసిన వాళ్ళు సమాజంలో ఎలా ఉండాలి అని అడిగితే సమాజానికి వారికి సంబంధం లేదు అన్నాం అనుకోండి, మరి సమాజంలో ఎట్లాగా మసులు కావాలి కదా, 10 మందితో ప్రతిరోజు డీలింగ్స్ ఉంటాయి కదా, ఎలా ఉండాలి అంటే ఇద్దరు ఎవరు డిఫరెంట్. ఇవన్నీ కూడా ఆచరించదగినవే, సమాజంలో మన ఆచరణలో పెట్టాల్సినవే. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు అంటే మధుర భావ, వాళ్ళు అంటే మధుర భావంతో మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ సమాజంలో నడిచే తీరు ఇదంతా ఉంటుంది. వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందిన వారే ఉంటారు. అలాంటి మహాత్ములతో ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తారో అది ఒకటి పాయింట్ మీకు ఇక మనందరికి ఉపయోగపడింది అన్నమాట. అంటే మధుర స్వభావి, ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు, ఎప్పుడూ కూడా ఆత్మని ఏ ఆత్మనాతుష్ట వాళ్ళ ఆత్మలో వాళ్ళు రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళే ధన్యులు అన్నారు. ఇప్పుడు మనం అందరం ధన్యులమే, ఎందుకంటే స్వామీజీతో మనం అందరం ప్రతిరోజు ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సో మనం అందరం ధన్యులము. అంచేత ధన్యులు అయి ఉండి వాళ్ళు మనము, అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని మధుర స్వభావులు వీళ్ళందరూ ఉండి ఆత్మజ్ఞానాన్ని పొందిన వారు ఎవరైతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నా దేని గురించి మాట్లాడుకుంటారంట, ఈ పరమాత్మ సంబంధమైన విషయాలను మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పారనమాట. ఇక రాగద్వేషాలని కూడా వచ్చిందనమాట. రాగద్వేషాలు అంటే సమాజంలో ఉన్నంతసేపు రాగద్వేషాలని ఒక చిన్న కథ చెప్తాను. రాగద్వేషాలు అనేవి ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాడు ఉందనుకోండి, ఆ తాడు ఎవరన్నా దూరం నుంచి ఒక వ్యక్తి చూసి ఇది బంగారపు హారం అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు శుభం ప్రాప్తించింది అనుకుని దాంతో రాగాన్ని పెంచుకుంటారు.
ఎందుకంటే అది బంగా అది తాడుని బంగారపహారంగా భావించిన వాళ్ళు నాకు శుభం ప్రాప్తించింది అనుకుని వాళ్ళు రాగాన్ని పెంచుకుంటారు. కానీ తాడుని పాముగా చూసిన వాడు ఏం చేస్తాడంటే ఇది నాకు అశుభం ప్రాప్తించిందని ద్వేషాన్ని పెంచుకుంటాడు. కానీ ఎవరో పైనుంచి పామును పాముగా చూశాడు అనుకోండి వాడికి రాగం ఉండదు ద్వేషం ఉండదు. ఎందుకంటే వాడికి శుభము ప్రాప్తించలేదు అశుభము ప్రాప్తించలేదు. సో ఇక్కడ ఎవరైతే అంటే పరమాత్మ జ్ఞానాన్ని బడసి ఎవరైతే ఆ చూసేదాన్ని అంటే చూసిన దాన్ని ఎగ్జాక్ట్ గా చూస్తున్నారో స్వామీజీ అంటారు ఎప్పశ్యతి సపశ్యతి అని స్వామీజీ ఆఫెన్ ఈ కోట్స్. ఎవరైతే అందరం మనం అందరం చూస్తాం ఆ చూసింది చూసినట్టు కాదనమాట. ఎవరైతే కరెక్ట్ గా చూస్తారో వాళ్ళు ఏంటంటే రాగద్వేషాలకి అతీతంగా ఉంటారు అని అక్కడ శ్లోకంలో కూడా రాగద్వేషాది రెండో శ్లోకంలో కూడా ఉంది అనమాట. ఇంకా నేను నాను నేను నాది అనే అహంకారం మమకారాలు ఇంకా ప్రజల్లో కోకొల్లలుగా ఉంటాయి అనమాట. రామకృష్ణులు రెండు సందర్భాల్లో భగవంతుడు నవ్వుతాడు అని చెప్తారు. మొదటి సందర్భం ఏంటంటే అన్నదమ్ములు ఆస్తు కొట్లాటల్లో ఈ పోర్షన్ నాది ఆ పోర్షన్ నాదన్నప్పుడు భగవంతుడు నవ్వుతాడంట. అరే సరా ఈశావాస్యం ఇదం సర్వం ఎంత మొత్తం భూభాగం అంతా ఈ ప్రపంచం అంతా నేనే అయి ఉన్నప్పుడు వాళ్ళ నాది నీది అనుకుంటున్నారేంటి అన్నప్పుడు నవ్వుతారు. తర్వాత డాక్టర్ వచ్చి డోంట్ వెరీ నీ ప్రాణాలు నేను కాపాడుతాను హోప్ దెల్ నాట్ ఎనీ డాక్టర్స్ హియర్ డాక్టర్ ఏదైనా వచ్చి సో నేను మీ ప్రాణాలు నేను కాపాడుతాను అన్నప్పుడు కూడా భగవంతుడు నవ్వుతాడంట. సో ఈ నేను నాది అనేది ఒక అజ్ఞానం అనమాట. సో అజ్ఞానం నుంచి బయటకు వచ్చి జ్ఞానాన్ని పొందాలి అంటే ఉపనిషద్ జ్ఞానం అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ముండక ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తుల్లో భాష్యంలో ఒక చోట ఉంటుంది అనమాట ఆత్మజ్ఞాన ప్రసాదేన. ఆత్మజ్ఞాన ప్రసాదం ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం అందరూ అర్హులు. ఉపనిషద్ జ్ఞానైన అంటే ఇదే అనమాట. జ్ఞానప్రసాదైన ఉంది అక్కడ వర్డ్. జ్ఞానప్రసాదైన ఉంది అక్కడ వర్డ్. జ్ఞానప్రసాదం ఎట్లా వస్తుంది? ఇలాంటి గ్రంథాలను చదవడం సన్యాసికం అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇట్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద వేదాంత. ఇట్ ఈస్ దేర్ మొత్తం వేదాంత సారం యొక్క వేదాంత సారం అంతా ఇందులో రంగరించి స్వామీజీ మనకు చక్కగా అందించారు. స్వామీజీ త్వరలో తెలుగులో తీసుకొస్తే ఇంకా తెలుగు పాఠకులకు బాగా ఇంకా ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటాను. సో ఈ విధంగా ధన్యులు అనే దానికి ఖచ్చితంగా నేను చదివిన తర్వాత నాకు అనిపించింది అనమాట. ధన్యులు అంటే ఈ 8 పాయింట్లు ఎవరైతే అంటే అష్టకం అంటే 8 శ్లోకాలు కాదు 8 శ్లోకాలను ఎవరైతే ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ధన్యులు అవుతారు. ఖచ్చితంగా ధన్యులు అవుతారనమాట. సో అదే నేను చదివాను. నువ్వే నోట్స్ కూడా నా నోట్స్లో చక్కగా రాసుకున్నాను. బట్ ఇంకా పద్మశాల సూర్యనారాయణ గారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పుస్తకం గురించి. మీకు ఆల్రెడీ తెలుసు స్వామీజీ చెప్పారు అంచేత నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీకి ఇక్కడ వేదాంత విద్యార్థులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్. ఈ ధన్యాష్టకము ఇవాళ ముఖ్యంగా స్వామీజీ రఘునాయకానంద గారు వారి వారి చేతుల ద్వారా ఇది రిలీజ్ అవ్వడం ఒక విశేషం. వారికి మా యొక్క అభివందనాలు. స్వామీజీ శిష్యులైనా కూడా వారి చేత ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయించడం అన్నది వారు ఒక మాట చెప్పారు. అంటే స్వామీజీ ఏమిటంటే ఇది కావాలంటే రవీంద్ర భారతిలో పెట్టి ఓ మినిస్టర్ గారిని పిలిచి ఓ దడావిడి చేసి అటువంటి వారు కాదు వారు నిరాడంబరులు. ఇలాగ మన ఆత్మజ్ఞానము ఎవరైతే జిజ్ఞాసులు ఉన్నారో వారి ముందే ఇది తెలియపరచాలి వారి ముందే రిలీజ్ చేయాలి అని చెప్పేసి మనందరి మీద మన ప్రేమ వారి శిష్యులందరినీ పిలిచి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం ఒక విశేషం. అంటే ఈ సందర్భంలో ఇది 140 రూపాయలు విలువ దాని మీద పెట్టారు. అయితే ఇవాళ 120కే ఇవ్వబడుతున్నది అన్నది ఒక బ్రేకింగ్ న్యూస్ మీ అందరికీ. ఇకపోతే స్వామీజీ ఇవాళ ఆ పుస్తకాన్ని చాలా చక్కగా సమీక్ష చేశారు. దాని యొక్క ఒక విహంగ వీక్షణం దానిలో ఉన్నటువంటి వేదాంత సారాన్నంతా క్లుప్తంగా సంక్షిప్తంగా మీ ముందు రఘునాయకానంద గారు చాలా చక్కగా చెప్పారు. వారికి మా ధన్యవాదాలు. ఇకపోతే ఈ పుస్తక సమీక్ష అని ఒకటి నాకు అప్పచెప్పారు అధ్యక్షుడు బాధ్యత గారు. పుస్తక సమీక్ష కొంత రఘునాయకానంద గారు చేసేసారు. అయితే నాకు ఈ డ్యూటీ ఇచ్చారు కనుక నేను కూడా కొంత చేయవలసిన బాధ్యత మీది ఉంది. ఈ పుస్తకం వారు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇది అమెరికాలో స్వామీజీ క్లాసులు నిర్వర్తించిన దాని మీద ఆధారంగా
అక్కడ జయ శ్రీ రామకృష్ణన్ అని వారు దీన్ని సంకలనం చేయడం స్వామీజీకి పంపిస్తారు. స్వామీజీకి ఏంటంటే ఎవరైనా సంకలనం చేసినా మట్టి ముద్దని పంపించినట్టు పంపిస్తారు. దాన్ని ఆయన మళ్ళా ఒక శిల్పి దాన్ని చిజిల్ చేసి దాన్ని ఒక రూపం ఇచ్చి దాన్ని ఒక చక్కని రూపం నామధేయాలు అన్ని కల్పించి దానికి ఒక ప్రాణం పోసి పుస్తక రూపంలో తీసుకొస్తారు. ఆ విధంగా వెలువడినది ఈ ధన్యాష్టకం అన్నమాట. ఇకపోతే ఇందులో ఈ శ్లోకాలు భగవత్పాదులు శంకరాచార్యులు రచించిన శ్లోకాలు చాలా గంభీరము, చాలా లోతైనవి, అంత సరళంగా అన్వయం చేయలేము. మొదటి ఫర్ ఎగ్జాంపుల్ మొదటిది మీకు చదివి వినిపిస్తాను, మీరు పుస్తకం చూసే ఉంటారు. తజ్ఞానం ప్రశమకరం యద్ ఇంద్రియాణం తజ్ఞేయం యద్ ఉపనిషత్సు నిశ్చితార్థం తే ధన్యాః భువి పరమార్థ నిశ్చితేహ శేషాస్తు భ్రమనిలయే పరిభ్రమంతి. ఇప్పుడు ఇది మామూలుగా చెప్పాలంటే ఇంద్రియాలు ప్రశమనం చేసుకోవాలంటే శాంతిపరచుకోవాలి, అదే జ్ఞానం. ఏ జ్ఞానం అయితే ఇంద్రియాలను పరిశమిస్తుందో అది జ్ఞానం అని చెప్పేసి రెండు మూడు వాక్యాల్లో అలాగే ఏది తెలుసుకోవలసింది అంటే ఏది ఉపనిషత్సు నిశ్చితార్థం, ఉపనిషత్సుల్లో ఎటువంటి జ్ఞానం బోధించబడిందో అది తెలుసుకుంటే అది తెలుసుకోవలసింది అని ఓ రెండేసి ముక్కల్లో అయిపోతుంది అంటే సరిపోతుంది. కానీ స్వామీజీ మీకు తెలుసు కదా ఏ విధంగా మనకి ఒక శ్లోకం తీసుకుంటే భగవద్గీత అయితేనేమి, మరి బ్రహ్మసూత్రాలు అయితేనేమి, అది మన బుర్రలోకి మనలో పూర్తిగా బ్లడ్లో వచ్చేటట్టుగా చూసే వరకు వారు నిద్రపోరు, వారు వదలరు మనల్ని. మామూలుగా టార్చ్ లైట్ వేసి తీసుకెళ్ళని పద్ధతి కాదు వారిది. చేయి పట్టుకుంటారు లేకపోతే చెయ్యి కూడా పట్టుకుంటారు, పట్టుకుని తీసుకెళ్ళి అవతల ఒడ్డుకు తీసుకెళ్ళి వదిలే వరకు వారు వదలరు మనల్ని. ఆ విధంగా ఈ శ్లోకాలకి పూర్తిగా వివరణాత్మకం ఉంటా అంతా కాదు పూర్తిగా ఇచ్చారు. ఏమిటి ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది కొన్ని చోట్ల చదువుతుంటే మనకి సైన్స్ చెప్తున్నారా, లేకపోతే ఆహార నియమాలు చెప్తున్నారా, లేకపోతే ఇక ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వీటికి మనం ఏ విధంగా ఉండాలి అన్నది ఆ విషయాలు చెప్తున్నారా అని ఇవన్నీ మేళవించి అందులో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు ఇందులోంచి మీకు నేను పుస్తక సమీక్ష ఇంతకన్నా ఏం చేస్తాను, ఇందులో ఉన్న కొన్ని బంగారు తుణకలన్నీ మీ ముందు పెడతానన్నమాట, అవి వినిపిస్తాను, వాటిని విని ఆనందించండి. తర్వాత ఈ పుస్తకాన్ని చాలా చక్కని ఇంగ్లీషు, ఇది ఇటువంటి ప్రోజు మీకు ఎక్కడా దొరకదు, చాలా బ్యూటిఫుల్లీ రిటర్న్ బుక్. అండ్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ జయశ్రీ రామకృష్ణన్ యాజ్ వెల్ యాజ్ స్వామీజీ ఫర్ ఎ వెరీ ఎక్సలెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది మీరు కొనండి, మీది తెలుగు తర్వాత వారు చెప్పినట్టు రఘునాయకానంద్ గారు అన్నట్టుగా ఇది తెలుగులో కూడా వస్తే మనం ఆసిద్ధం వస్తుందని త్వరలోను ఎవరెవరు దాన్ని పూనుకొని మనకి ముందుకు రావచ్చు, ఆ పుస్తకం కూడా వస్తుంది. అంటే ఈ పుస్తకాన్ని మీరు కొని యంగ్ పీపుల్ ఇంగ్లీష్ చదివిన వాళ్ళందరికీ అందజేయండి, గిఫ్ట్గా ఇవ్వండి. ఈ పుస్తకం చాలా చక్కని పుస్తకం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సెంటెన్స్ కొన్ని చదువుతాను, కొన్ని పేరాలు. ఎవ్రీ ఎంజాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్. యూ మైట్ ఇమాజిన్ దట్ యు ఆర్ ఎంజాయింగ్ ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫుడ్, బట్ ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ కమ్ టు నో ద టేస్ట్. ఇఫ్ యూ డిడ్ నాట్ నో ద టేస్ట్ యూ వుడ్ నాట్ రిలిష్ ఇట్. దిస్ మే అపియర్ సింప్లిస్టిక్ బట్ ఇట్ ఈస్ నాట్ సో. యాజ్ శ్రీ శంకర ఆఫెన్ పాయింట్స్ అవుట్ ఇన్ ద భాష్యాస్, వాట్ ఈస్ కాల్డ్ ప్లెజర్ ఈజ్ బట్ ఎ నోయింగ్. ఇఫ్ యూ డూ నాట్ నో యూ వుడ్ నాట్ ఫీల్ ప్లెజర్. హియరింగ్ ఆర్ స్మెల్లింగ్ ఆర్ టేస్టింగ్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నోయింగ్. సిమిలర్లీ సఫరింగ్ అండ్ ఎంజాయింగ్ ఆర్ ఆల్సో ఫార్మ్స్ ఆఫ్ నోయింగ్. లైఫ్ ఈజ్ ఇన్ డీడ్ వన్ లాంగ్ పీరియడ్ ఆఫ్ నోయింగ్. వాట్ వీ కాల్ అన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంటినమ్ ఆఫ్ నోయింగ్. ఇప్పుడు దీనికి అనువాదము అంటే ఇంత చక్కని వివరణ మీకు ఎక్కడా కనపడదు. అదేగాక ఇంకా ఏ విధంగా మనం ఈ ధన్యులు అవ్వాలి అనే మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇంకా శ్రీ రామకృష్ణ కంపేర్డ్ ది వరల్డ్లీ మైండెడ్ టు క్యామెల్స్. దీస్ ఎనిమల్స్ చూ ఆన్ రఫ్ అండ్ థార్నీ బుషెస్. ఇన్ ద ప్రాసెస్ దేర్ లిప్స్ గెట్ కట్ అండ్ బికమ్ బ్లడీ అండ్ ద పెయిన్ ఫోర్సెస్ దెమ్ టు స్టాప్ చూయింగ్ ఫర్ ఎ వైల్. యాజ్ సూన్ యాజ్ ద పెయిన్ అబేట్స్ హవెవర్ ద క్యామెల్ కంటిన్యూస్ టు చూ ఆన్ ద సేమ్ థార్నీ ష్రబ్స్. సిమిలర్లీ
the worldly people do not learn from their unhappy and terrible experiences and persist in their unhealthy ways. Their plight is such that they can neither hold on to samsara because it proves too painful, nor give it up because of their lust and greed. There needs to be a cessation, nivruti. That is what they need, not more pravruti. No more pravruti. They need to learn to relinquish the sense pleasures and disentangle themselves from samsara. There are many beautiful passages. The mind is constantly engaged in multiple aspects of human existence, all of which are unnatural and illusory. If you imagine that a certain amount of wealth will make you superior, it is an illusion. If you imagine that you need a certain kind of pleasure, it is an illusion. If you think a bigger and better home or a bigger and better car will bring you happiness, you are again under the spell of an illusion. You do not need a bigger home or car. You do not need to acquire anything more. You need nothing at all except to be what you are. In fact, what you need is to be rid of your passion for whatever you already have and to discover the silent mind. Beautiful. Devotion and knowledge are two facets of the same reality. The same thing was said. Mahatmala andaru cheppedi ide. Emi theda undu. Devotion and knowledge are two facets of the same reality. Thou and thine signify devotion, while not mine and not me represent knowledge. Bhakti must be understood correctly. It is not an emotionalism or sentimentality. For instance, a mother takes care of her child without seeking any result. And it is indeed possible for a teacher to impart instruction without seeking any result for himself. ఇది మనం నిత్యం చూస్తున్నాం స్వామీజీ 15 ఏళ్లుగా ఇక్కడ మనకు ఏ విధంగా అధ్యయనం ఏమీ ఆశించకుండా ఏమని. సో ఈ విధంగా ధన్యులు మాట ఎలా ఉన్నా ధన్యులు అవ్వాలి అనుకుంటే చక్కని మార్గం. ధన్యులు ఎవరో మనమే మనమంతా ధన్యులు. ఇంత రఘురాజన్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎవరు ధన్యులు? ఇంత మహాప్రపంచంలో ఈ బ్రహ్మ విద్యా కుటీరు ఈ డైమండ్ పాయింట్లో ఏ 5వ అంతస్తు లిఫ్ట్ పనిచేసినా పనిచేయకపోయినా కష్టపడి పైకి వచ్చి వింటున్న వాళ్ళు వీళ్ళే ధన్యులు. వీళ్ళందరూ ధన్యులు. వీళ్ళే ఇంకెవరు లేరు అని అడిగితే ధన్యులు. ఆల్ దట్ టు వన్ ఈజ్ అటాచ్డ్ సచ్ యాజ్ వెల్త్ ద ప్లెజర్ వన్స్ హోమ్ రిలేషన్స్ ఎట్సెట్రా ఆర్ ట్రాన్సియంట్ అండ్ ద భాగవతం సేస్ సంగమాహ పంథా అసంగమాహ. The company of those you consider to be your near and dear is like the meeting and parting of travelers. For instance, people meet in the railway platform and proceed to journey together in pleasant companionship for some hours until each traveler destination arrives and they must part. నాకు జ్ఞాపకం మేమన్నో సార్లు ట్రైన్లో వెళ్ళినప్పుడల్లా వాళ్ళ కార్డు తీసుకుని ఎంత ప్రేమ అంటే ఏమిటో మన మేనమావ అయినట్టు అంత ప్రేమ. మన్నాడు మర్చిపోయి మా కార్డు లేదు ఏమీ లేదు క్వశ్చనే లేదు. సో లైఫ్ ఈజ్ లైక్ దట్ అని దాన్ని దాంతో చాలా చక్కగా పోల్చడం ఇందులో చూపించడం జరిగింది. అలాగా జీవిత సత్యాలు ఇందులో ఎన్నో తీసుకొచ్చి ధన్యాష్టకం అని భగవత్పాదుల యొక్క ధన్యాష్టకాన్ని వారు అనువాదించడం అనే కన్నా వేదాంత సారాన్నంతా ఇందులో గుప్పించి మనకు సమాజానికి ఇచ్చారంటే ఈ పుస్తకం చాలా విలువైనది. మీరు అందరూ తీసుకోవడమే కాకుండా ఇది అందరికీ గిఫ్ట్ ఇస్తూ వెళ్ళిపోండి. అంతకన్నా నేను ఈ పుస్తకం గురించి నేను ఎక్కువ చెప్పేది లేదు స్వామీజీ. తర్వాత ఇప్పుడు స్వామీజీ ప్రసంగం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. ఆత్మస్వరూప బంధుగణ. శ్రీ రఘునాయకానంద గారు ఆయన భవిష్యత్తు యొక్క భవిష్యత్తునకు చెందిన స్వామి. మేమందరం గతానికి చెందిన స్వాములు కాబట్టి కనుక వారు దీన్ని ఆవిష్కరించటము దీని గురించి వారు అధ్యయనం చేసి పుస్తకం నేను 10 రోజుల ముందు ఇచ్చాను. దాన్ని స్టడీ చేసి ఒక సారాన్ని చెప్పి ఆ విధంగా దీని ఆవిష్కరణ సందర్భాన్ని సుసంపన్నము చేసినారు. ఇది ఎంతయో ఆనందించదగిన విషయం. అలాగే శ్రీ సూర్యనారాయణ గారు కూడా
బాగా ఎలాబొరేట్గా టిక్ మార్క్స్ పెట్టుకుని మార్కర్స్ పెట్టుకుని స్టడీ చేసి చెప్పినారు. అసలు పుస్తకావిష్కరణ సభ పెట్టేది దానికోసమే. అదొక అవకాశం. ఒక పుస్తకాన్ని అధ్యయనం చేసి దాని మీద చక్కటి విమర్శ, విమర్శ అంటే క్రిటి దాన్ని నిందించడం అని కాదు, దాని మీద ఒక అనలిటికల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి చక్కటి అవకాశం. అది ఆ పుస్తకం యొక్క విశిష్టత పది మందికి తెలియడమే కాకుండా ఆ విధంగా దాన్ని సమీక్ష చేసిన వారికి కూడా ఒక చక్కటి ఎక్సర్సైజ్. ఉదాహరణకు నేను మీకు చిన్న దృష్టాంతం చెప్తా. నేను అప్పట్లో భగవద్గీత పుస్తకాన్ని, భగవద్గీత శంకర భాష్యానికి మనం తెలుగు వివరణాత్మక అనువాదం ఒకటి తయారైనది, దానికి శ్రీమతి అనంతలక్ష్మి గారు ఉన్నారు సభలో, వారు కాకినాడలో ఒక సభావేదికపై దాని మీద ప్రసంగం చేశారు. దాన్ని చాలా లోతుగా విమర్శ చేసి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం విన్న పెద్దలు, రాజమండ్రి కాకినాడ మంచి విద్వాంసులు అందరూ ఉంటారు, వేదాంతం చదువుకున్న విద్వాంసులు, తర్వాత పురజనులు కూడా మీకు మళ్ళాగా బాగా అధ్యయనం చేసినటువంటి పెద్దలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారంటే, ప్రధానంగా పండితులు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారంటే, ఈ సమీక్ష, పుస్తక సమీక్షని ఒక వ్యాసం కింద తయారు చేసి ఒక జర్నల్లో ఒరిజినల్ పేపర్ కింద పబ్లిష్ చేయడానికి తగిన యోగ్యత దీనికి గలదు అని వ్యక్తం చేసింది. కాబట్టి ఆ పుస్తక సమీక్ష అన్నది వారు నిలబడరు. ఐఎమ్ నాట్ ష్యూర్. ఓకే, అదో వారు. అలాగే ఈరోజు శ్రీ రఘునాయకానంద గారు, శ్రీ సూర్యనారాయణ గారు గ్రంథం మీద ఒక సమగ్రమైన విచారాన్ని మన ముందు వ్యక్తం చేశారు. ఆ విధంగా ఈ గ్రంథాన్ని 10 మందికి పరిచయం చేయటంలో ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ గ్రంథము దీనికి ఉన్న పూర్వరంగం ఏమంటే, నేను దీన్ని సేలోస్బర్గ్లో బోధించాను. ఈ పుస్తకాలన్నీ మన టీచింగ్లోంచి వస్తాయి. ఇది దీనికి దృష్టాంతం ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. టీచింగ్ చేస్తూ ఉంటే పుస్తకాలు వస్తూ ఉంటాయి. మొక్కలు పాతి నీళ్లు పోస్తూ ఉంటే వాటి నుంచి పువ్వులు పళ్ళు వచ్చినట్టుగా, ఇలా పాఠాలు చెప్తూ ఉంటే పుస్తకాలు దాని నుంచి ఆవిర్భవిస్తాయి. మీరు ఏ రోజైతే పాఠాలు చెప్పడం మానేస్తారో ఇంకా ఆ రోజు ఆ పుస్తకాలు ఉండవు ఇంకా. అయితే పాఠం ఎప్పుడు మానేస్తారంటే పూజ స్వామీజీని అడిగారు ఎవరో, మీరు పాఠం ఎప్పుడు మానేస్తారని. ఇంకా పాఠం చెప్పడం మానేస్తే ఇంకా అక్కడతోటి దట్ ఇస్ ది లాస్ట్ బ్రెత్ అని చెప్పారు ఆయన. సో ఆ విధంగా పాఠం చెప్పడం అనేది వీ డోంట్ గివ్ ఇట్ అప్. ఇదే యూనివర్సిటీలో 60 ఏళ్ళు 58 ఏళ్ళు ఏవో పాఠాలు చెప్పిన పాఠాలు ఏవో చెప్పి వాళ్ళు విని వినకుండా వీళ్ళు చెప్పి చెప్పకుండా చెప్పేసి ఆ పెన్షన్ ఏదో ఫిక్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా విశ్రాంతిగా న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చోవడం అలా ఉండదు. సాధువుల యొక్క జీవితం అలా ఉండదు, ఉండకూడదు కూడా. కాబట్టి పాఠాలు అలా ఉంటూనే ఉంటాయి, ఏదో రూపంగా పుస్తకం ఒకటి అలా వస్తూనే ఉంటుంది. సో ఈ ధన్యాష్టకం అనే పాఠాన్ని సేలోస్బర్గ్లో చెప్పడం తటస్థపడినది. జయశ్రీ రామకృష్ణన్ అనే అమ్మ, ఆమె చాలా పండితురాలు, ఆమె ఈ పాఠాన్ని పరిశీలనలోకి తీసుకుని దీన్ని మనం పుస్తక రూపంగా తీసుకురావాలి అని ఆమె చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక పుస్తకాన్ని తయారు చేయడానికి స్టూడెంట్ ఉత్సాహాన్ని చూపించినప్పుడు దాన్ని మనం ప్రోత్సహించవలసిన బాధ్యత అది ఆచార్య స్థానంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. కాబట్టి సహజంగానే నేను ప్రోత్సహించినాను, ఆమె దాన్ని తయారు చేస్తున్నారు. అయితే నేను ఆమె చేసిన పని ఆమె చేస్తారు, ఆ తర్వాత పని అంతా నాకు ఉంటుంది. సో నేను కూడా దాంతో చాలా ప్రతిరోజు కొన్ని గంటల సేపు దాంతో కుస్తీ పట్టి మొత్తానికి చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది. అంటే ఆమె ఒక రూపాన్ని తీసుకువచ్చి నాకు అందజేస్తే మళ్ళీ దానికి నేను చిలవలు పలవలు చేర్చి ఆ రూపాన్ని కొంత సరిదిద్ది మళ్ళీ ఆమెకు అందజేయటం, ఈ రకంగా బ్యాక్ అండ్ ఫోర్త్ అంటారు, అటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి కొన్ని నెలల తీవ్రమైన ప్రయత్నం, తీవ్రమైన అంటే ఏకాగ్రమైన చిత్తంతో చేసిన ప్రయత్నము అన్న అభిప్రాయం. ఇది బండరాళ్ళు మోసినట్టేమీ కాదు, ఏకాగ్రమైన మనస్సుతో చేసేటువంటి ప్రయత్నము, దాని ఫలితమే ఈ పుస్తకము తయారైనది.
ఈ పుస్తకాన్ని నేను రివ్యూ చేస్తుంటే నాకు అనిపించింది బాగా వచ్చింది పుస్తకం అని నేను అనుకున్నా. ఆ తర్వాత పెద్దలు కొంతమంది చదివి ఈ పుస్తకం చాలా బాగా వచ్చినది రెండు రకాలుగా, ఒకటి భాష దృష్ట్యా, భాష ఎలా ఉండాలంటే వస్తువుని ప్రేమతో ప్రసన్నమై ప్రసన్నంగా మధురంగా ఆ విషయ వస్తువుని పాఠకునకు అందజేసి ఇట్లా ఉండాలి, భాష చదివించి ఇట్లా ఉండాలి, సరళంగా మధురంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం భాష న్యూస్ పేపర్ లాంగ్వేజ్ ఉండరాదు. అది ఆ వేదాంత శాస్త్రం యొక్క విషయ వస్తువుకు తగిన స్థాయిలో ఉండాలి భాష. దానికి ఆ స్థాయి కనుక తగ్గినట్లయితే విషయ వస్తువు తేలిపోతుంది, తేలికైపోతుంది, ఆ విషయ వస్తువు యొక్క గాంభీర్యం నిలబడదు. కాబట్టి భాష కూడా తగ్గట్టుగా, విషయ వస్తువుకు తగ్గట్టుగా ఉండాలి. అలా ఉందని శ్రీ పుప్పాల గారు మొదలైనటువంటి పెద్దలు దీని మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉన్నారు. తర్వాత ధన్యాష్టకం యొక్క విశిష్టత ఏమంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రకరణ గ్రంథాల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానము కలదు. దీనికి జంటగా మరొక అష్టకం ఉన్నది, దాన్ని ఆత్మస్వరూపానుసంధానాష్టకము అంటారు. సో ఎలా అయితే భగవద్గీతలో మీకు ప్రతి అధ్యాయము ఆఖరున ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని రెండు మాటలు కనపడతాయి. అంటే భగవద్గీతలో రెండు అంశములు గలవు, ఒకటి అది థీరీ బ్రహ్మ విద్య, రెండు అది ప్రాక్టీస్ యోగశాస్త్రము. థీరీ అండ్ ప్రాక్టికల్ రెండు ఉంటాయి. సైన్స్ అంటే మరి అలాగే ఉంటుంది, సైన్స్ చదివి విద్యార్థులకు తెలుస్తుంది. థీరీ క్లాసులు ఎన్ని ఉంటాయో ప్రాక్టికల్ క్లాసులు కూడా అన్ని ఉంటాయి. ఉదాహరణకు మీరు ఎంఎస్సీలో జాయిన్ అయినట్లయితే ఉదయం మూడు క్లాసులు థీరీ ఉంటాయి, మధ్యాహ్నం మూడు క్లాసులు ప్రాక్టికల్ ఉంటాయి, అలాగే ఉంటుంది సిలబస్. కాబట్టి ఇక్కడ కూడా బ్రహ్మ విద్య యోగ శాస్త్రము, బ్రహ్మ విద్య థీరీ, దాన్ని జీవితము అనేటువంటి ల్యాబొరేటరీలో ఆ విద్యను అనుభవానికి తెచ్చుకునుట అన్నది ప్రాక్టికల్. సో ఆ రకంగా నడుస్తూ ఉంటాయి. సో ఆ థీరీకి సంబంధించిన ప్రకరణ గ్రంథము ఆత్మస్వరూప అనుసంధాన అష్టకం, ప్రాక్టికల్కి సంబంధించిన ప్రకరణ గ్రంథము ధన్యాష్టకం. మనిషి ఏ రకంగా జీవిస్తే ధన్యుడవుతాడు, దేనిని కలిగి ఉంటే ధన్యుడవుతాడు అనే విషయాల్ని ఈ శ్లోకాల్లో శంకర భగవత్పాదులు చాలా మధురంగా ప్రతిపాదించినారు. మనం చేయాల్సిందల్లా వారి శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకుని దాంట్లో ఉండేటువంటి ఫ్రేజెస్, ఆ పదములు, పద సముదాయములు వాటిని జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ పోతే అది చక్కటి వ్యాఖ్యానము, అదే దానంతట అదే అవుతుంది. కాబట్టి వారు భగవత్పాదులు చూపించిన దారిలో మన వాణిని మనం ప్రచలితం చేసుకుంటూ పోతుంటే అది చక్కటి వ్యాసం అయిపోతుంది. సో త్యక్త్వా గృహే రతిం అధోగతి హేతుభూతాం అంటే ఓ శ్లోకం కనపడింది నాకు. మీరు చేయాల్సిందల్లా ఆ పదాలను పట్టుకుంటూ పోవడమే. ధన్యులవ్వాలంటే త్యక్త్వా, ధన్యులవ్వాలంటే పోగేస్తే ధన్యులెవరు, త్యాగం చేస్తే ధన్యులవుతారు. కాబట్టి త్యాగం చేత ధన్యులవుతారు తప్ప పోగేసుకుంటూ పోతే ధన్యులెవరు. సో అక్కడ ప్రారంభంలోనే త్యక్త్వా అనే పదంలోనే చాలా మధురమైన గంభీరమైన అర్థము గలదు. ఆ రకంగా అక్కడ ఉన్న పదాలను మనం ఆస్వాదిస్తూ దాన్ని ప్రేమగా వ్యాఖ్యానిస్తూ పోతే అదే పెద్ద గ్రంథం అయిపోతుంది. అంతకంటే మనం గ్రంథ నిర్మాణానికి ఎక్కువ కష్టపడక్కర్లా, దారి వారే వేస్తారు, పునాది వారే వేస్తారు, ఆ పునాది మీద సూపర్ స్ట్రక్చర్ని మనం నిర్మాణం చేసి పెట్టడం. దాంట్లో మన కంట్రిబ్యూషన్ ఏమిటంటే ఆధునిక సమాజానికి ఉపయోగపడే సమాజానికి చెందిన దృష్టాంతాలని మనం పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే భగవత్పాదుల యొక్క రచన మన జీవితానికి బాగా దగ్గరగా వస్తుంది. మీరు ఆధునిక సమాజ జీవనానికి సంబంధించిన దృష్టాంతాలను ఇవ్వకుండా ఏవో పురాణ దృష్టాంతాలు, ఏవో వశిష్ఠుడు, వామదేవుడు అలాంటి దృష్టాంతాలు ఇచ్చారనుకోండి, ఆ గ్రంథము దగ్గరకు వచ్చేది ఏమైనా సందర్భం ఉంటే అది కూడా పోయి ఆ గ్రంథం మన జీవితానికి దూరంగా పోతుంది. అంటే అది ఎలా పెట్టెలో పెట్టడం, ఆ శ్లోకాలని పారాయణ చేయటం, పువ్వులు వేయటం, దండం పెట్టడం, మన పని మనం చేసుకోవడం అనే స్థితికి చేరుకుంటుంది. సో స్వామి రంగనాథానందజీ భగవద్గీత పుస్తకాన్ని గురించి ఆయన ఏమన్నారంటే భగవద్గీతని మనం పారాయణ గ్రంథం కింద మార్చేసి దానిని పూజాగదికి పరిమితం చేసేసినాము, పూజ గదికి పరిమితం చేసేసినాము,
ఆ విధంగా భారత సమాజం ఎంతో నష్టపోయినది. మళ్ళీ ఈ మధ్యనే అది పూజ గదిలోంచి దాన్ని బయటికి తీసి ఆ పువ్వుల్ని అవన్నీ పక్కన పెట్టి దాన్ని చదువుకుని జీవితంలో ఆచరణలో పెట్టే ప్రయత్నం ఇప్పుడిప్పుడే జరుగుతోంది. ఇది ఎంతయు ముదావహము అని ఎక్కడో ఉన్నారు ఆయన రంగనాథానందజీ. కాబట్టి ఆ విధంగా ఈ గ్రంథ భాష్యకారుల యొక్క ఆ సందేశము మన జీవితంలోకి రావాలి అంటే దాన్ని సరళం చేస్తే సరిపడదు. సరళం చేయడమే కాకుండా కాంటెంపరైజ్ చేయాల్సి ఉంటుంది. కాంటెంపరీ సమకాలీన సమాజానికి అనురూపమైన విధంగా దానిని అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం కొంత ఈ గ్రంథంలో జరిగిందని చెప్పక తప్పదు. ఫైనల్గా ఈ గ్రంథం గురించి ఇంకా వాళ్ళందరూ చాలా చెప్పారు. అందరూ చిన్న చిన్న ప్రసంగాలు చెప్పేసి మొత్తం ప్రసంగం అంతా నాకే అప్పుడు చెప్పేశారు. కాబట్టి నేను హ్యావ్ టు కవర్ ది టైమ్ ఆల్సో. ఎనీవే, ఈ గ్రంథాన్ని ఒక అంకితము కూడా చేయటం అయినది, దాన్ని ప్రస్తావించడం ఆవశ్యకము. సో దీన్ని ఎవరికి అంకితం చేశామంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి భారతదేశం కోసం ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఒక కెప్టెన్, ఎయిర్ ఫోర్స్ కెప్టెన్, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆర్కే మూర్తి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్. ఆయన కీర్తిశేషులైనారు. ఆయన డ్యూటీలో భాగంగా దేహత్యాగం చేశారు. వారు నిజంగా ధన్యులైనారు. తమ జీవితాన్ని మాతృభూమి కోసం సమర్పించి ఆయన ధన్యులయ్యారు. కాబట్టి ధన్యాష్టకం అనేటువంటి ఈ చిన్ని గ్రంథాన్ని ధన్యమూర్తులైనటువంటి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీ ఆర్కే మూర్తి వారికి అంకితము చేయడమైనది. అయితే వారు పరిచయం మీకు ఎవరికీ లేదు, ఎందుకంటే వారు ఈ మధ్య కాలంలో లేరు. గత ఇప్పటి ఫ్లైట్ లెఫ్టినెంట్ కాదు, అప్పట్లో జరిగిన యుద్ధాల్లో దేహత్యాగం చేశారు. కాబట్టి ఆయన కలర్ ఫోటో కూడా మాకు దొరకలేదు. హీజ్ సంవాత్ ఒక తరం వెనుక తరానికి చెందినవారు. ఆయన కలర్ ఫోటో కూడా దొరకలేదు, కేవలము బ్లాక్ అండ్ వైట్ ఫోటో మాత్రమే దొరికింది. సో ఆ ఫోటోనే జాగ్రత్తగా దాన్ని ఇంకా మార్పు చేర్పు ఏం లేకుండా ఎలా దొరికిందో అదే విధంగా జాగ్రత్తగా ప్రచురించినాము. ఆ ఫోటో బాగా వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఉన్న పరిస్థితిలో ఇంక అంతకంటే బాగా వచ్చే అవకాశం లేదు. దాన్ని బ్లోఅప్ చేసినట్లయితే ఆ క్లారిటీ తగ్గిపోతుంది. అందుకోసం ఇగో ఈ విధంగా ఆ ఫోటో వేసి వారికి అంకితము చేయడం అయినది. కాబట్టి ఈ విధంగా ఈ పుస్తకము ఒక ధన్యజీవికి అంకితం చేయటం కూడా చాలా ఆనందించదగ్గ విషయము. ఇక ఈ పుస్తకాన్ని గురించి ఇంకా చెప్పాల్సింది ఏముంది? శ్రీమతి జయశ్రీ రామకృష్ణన్, ఆమె చాలా చక్కటి ఎఫర్ట్ చేశారు. ఆ ఎఫర్ట్ కారణంగానే ఈ పుస్తకం పైకి వచ్చినది. కాబట్టి వారికి కూడా నేను కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఆమె చాలా బాగా అధ్యయనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ గ్రంథము యొక్క రచన సందర్భంగా చేసిన అధ్యయనము వారి జీవితాన్ని ధన్యము చేస్తుంది అని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ఫైనల్గా ఈ పుస్తకం చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ప్రచురితమైనది. చూడ్డానికి చిన్నదిగా ఉంది కానీ ఇది ఫెదర్ వెయిట్, అంటే పుస్తకం బరువు ఉండదు. మీరు చేతితో పట్టుకుంటే చాలా లైట్గా ఉంటుంది, అసలు బరువే ఉండదు. అంటే దాని అర్థం ఆ కాగితం చాలా ఖరీదైన కాగితం, చాలా హై క్వాలిటీ పేపర్. తర్వాత కలరు, ఆ పేపర్ యొక్క షేడ్ న్యాచురల్ షేడ్ అంటే వైట్ పేపర్ అయితే చవగ్గా వస్తుంది, న్యాచురల్ షేడ్ పేపర్ ఈజ్ కాస్ట్లియర్. కాబట్టి ఖర్చుకి వెనుకాడకుండా క్వాలిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనే అభిప్రాయంతో దీన్ని తయారు చేయటం అయినది. తర్వాత మంచి ప్రింటర్స్, రఘునాథ్ అని నాకు మిత్రుడు బాగాను, అతను ప్రింటర్స్ శివసాయి గ్రాఫిక్స్ అని ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటారు. వాళ్ళు ఎంతో ప్రేమతో నేను రాసిన గ్రంథాలను వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ అవకాశాన్ని బట్టి వాళ్ళు వ్యాపార దృష్టితో కాకుండా స్వామీజీ గ్రంథాలను మనం ప్రేమతో చేయాలి అనేటువంటి దృష్టితో చేస్తారు. మనం పైసలు ఇస్తాము, అయినా కూడా వ్యాపార ధోరణితో చేస్తే వర్క్ ఓ రకంగా ఉంటుంది, ప్రేమతో చేస్తే వర్క్ ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రేమతో స్వంత వర్క్ చేసుకున్నట్టుగా చాలా బాగా చేశారు. బైండింగ్ అది కూడా వెరీ హై క్వాలిటీ బైండింగ్. అండ్ దెన్ కవర్ డిజైన్ కూడా చాలా తేలికేం కాదు. ఇది ఈ కవర్ డిజైను పార్ట్లీ రామకృష్ణ మిషన్ లోపల ఉండే ప్రచార విభాగము,
అంటే పుస్తకములను ప్రచురణ ప్రచారము, పుస్తకములను ప్రచురణ చేయుట. సో శ్రీరామకృష్ణ వివేకానంద భావజాలమును ప్రచారము చేయుట అనేటువంటి పెద్ద కార్యక్రమం ఒకటి మిషన్ తరఫున జరుగుతూ ఉంటుంది. అక్కడ మంచి మంచి గ్రాఫిక్స్ డిజైనింగ్ చేసేవాళ్ళు, తర్వాత ఈ దీనికి సంబంధించి మంచి అనుభవం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రధానమైన వాళ్ళు శ్రీ రఘునాయకానంద గారు, దేవీ చైతన్య, మన బ్రహ్మచారి సుదర్శన్ గారు, వీళ్ళందరూ ఆ విభాగంలో పనిచేస్తూ బాగా ఆరితేరిన వాళ్ళు. ఈ ప్రచురణ అనే కార్యక్రమంలో వాళ్ళు బాగా ఆరితేరినటువంటి యోధులు కాబట్టి వాళ్ళ సహకారంతో, వాళ్ళందరి సహకారము మాకు చాలా తేలికగా లభిస్తూ ఉంటుంది, అనే డైలీ బేసిస్ లభిస్తూ ఉంటుంది. ఆ విధంగా చాలా చక్కగా డిజైన్ చేసి ఈ పుస్తకాన్ని ప్రచురించటము జరిగినది. ఫైనల్గా ఇంక ఈ పుస్తకం గురించి ఒక్క మాట చెప్పేసి వదిలేస్తాను నేను. ఇన్నర్ పేజీలో స్వామి వివేకానంద యొక్క ఫోటోగ్రాఫ్ తోటి ఆయన యొక్క కొటేషన్ ఒకటి ఉన్నది, మోస్ట్ పొటెంట్ కొటేషన్, చాలా విలువైనటువంటి కొటేషన్, చాలా విలువైన కొటేషన్. అసలు ఈ కొటేషన్తో మొత్తం మతము, వేదాంతము, రిలిజియన్ అండ్ స్పిరిచువాలిటీ అనే రెండింటి యొక్క సారాన్నంతని కూడా ఆ కొటేషన్లో మనం దర్శించవచ్చు. ఒకసారి ఈ సందర్భంగా నేను ఆ కొటేషన్ మీకు గుర్తు చేస్తాను. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్, అంటే ఆ దైవత్వం మీలో ఇప్పటికే అంతర్గతమై ఉన్నది, అంతర్నిహితమై ఉన్నది. ద గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ విత్ ఇన్. ఆ లోపల కప్పివేయబడి దాగిపోయి మనకు అనుభవానికి రాకుండా ఉండిపోయినటువంటి ఆ దైవత్వాన్ని మనం పైకి తీసుకురావాలి, అదే జీవితానికి గమ్యము. ఆ విధంగా ఆ దైవత్వాన్ని పైకి తీసుకొస్తేనే జీవితానికి ధన్యత. అలా పైకి తీసుకురావడానికి ఉపాయములు ఏమిటి అంటే బై కంట్రోలింగ్ నేచర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్, అంటే బాహ్య ప్రకృతి అంటే మనం చుట్టూ ఉండే వాతావరణము, మనం నివసించే ఇల్లు వాకిలి, మనం తిండే తినే తిండి, కట్టే బట్ట, దేహము, ఇదంతా ఎక్స్టర్నల్ నేచర్, ఇది మన అధీనంలో ఉండాలి. తర్వాత ఇంటర్నల్ నేచర్ అంటే ప్రకృతి, అంటే ఇంటర్నల్ నేచర్ అంటే ఇంద్రియములు, మనస్సు, అవి దాంట్లో ఉండేటువంటి వాసనలు, సంస్కారములు, భావములు, దట్ ఈస్ ది ఇంటర్నల్ నేచర్. దాని మీద మనకి చక్కటి కమాండ్ ఉండాలి. సో ఈ విధంగా బాహ్య ప్రకృతి, ఆంతర ప్రకృతి, వాటికి మనం బానిసలుగా జీవించకూడదు. వాటిని మన అధీనంలో పెట్టుకుని జీవించినట్లయితే ఆ ప్రకృతి యొక్క ఆ కవరింగ్ నేచర్ అంటే కప్పివేసేటువంటి లక్షణం ఏదైతే కలదో అది తొలగిపోయి మన దైవత్వం మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. అంటే మన లోపల నేను మొన్న అటు మొన్న చెప్పినట్టుగా మన యందు ఆ భగవానుడు భక్తుడు మన యందు ఒక ఐక్యాన్ని చెందేటువంటి అవకాశం కలదు. మన యందే భక్తుడు ఉన్నాడు, మన యందే భగవానుడు ఉన్నాడు. ఈ భగవానుడికి భక్తునికి ఒక ఐక్యం ఏర్పడాలి. అది ఆ ఐక్యము, ఆ ఫ్యూషన్, ఆ యూనియన్ మన హృదయంలోనే ఏర్పడుతుంది. అదే జీవితం యొక్క లక్ష్యం. ఆ ఐక్యం ఎప్పుడు అనుభవానికి వస్తే అదే ధన్యత. సో అదే జీవిత లక్ష్యము. ఇది ఎలా చేయాలి, ఈ ఐక్యాన్ని మనం అనుభవానికి తెచ్చుకునే ఉపాయం ఏమిటి? డూ దిస్ ఎయిదర్ బై వర్క్, మీరు సేవారూపమైనటువంటి వర్క్ చేస్తే మీకు ఆ పరమాత్మ తత్వం అనుభవానికి వస్తుంది, ఆర్ వర్షిప్ పూజాధికము, ఆర్ సైకిక్ కంట్రోల్ అంటే సమాధి యోగము, సో అంటే ధారణ ధ్యానము సమాధి ఇత్యాది, ఆర్ ఫిలాసఫీ అంటే ప్రకృతి పురుష వివేకము, 13వ అధ్యాయము బాగా అధ్యయనం చేయటము, దాన్ని అనుభవానికి తీసుకురావటము. సో కర్మయోగం ద్వారా భక్తి యోగము, సాంఖ్య జ్ఞాన యోగము, తర్వాత రాజయోగము అంటే దట్ సైకిక్ కంట్రోల్, రాజయోగము, ఇదిగో ఇన్ని ఉపాయాలు. యోగము అంటే ఉపాయం, ఇన్ని ఉపాయాలు ఉన్నాయి, 4 ఉపాయాలను ఆయన ప్రస్తావించారు. వీటిల్లో మనం ఎన్ని టేకప్ చేయాలి? బై 1 మీరు 1 టేకప్ చేయండి, ఆర్ మోర్ మీకు ఉత్సాహం ఉన్నట్లయితే 2 టేకప్ చేయండి, ఆర్ ఆల్ ఆఫ్ దీస్, ఆర్ 4 కూడా మనం టేకప్ చేయొచ్చు. ఉదాహరణకి యోగం చేయాలి, ధ్యానం చేయాలి. యోగాసనాలు వేసినట్లయితే దేహం ఆరోగ్యంగా ఉంటుంది, ధ్యానం చేస్తే మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. అది అవసరమా కదా? అవసరమే. కష్టపడి పనిచేసి సేవను చేయాలి, అదే అవసరమే. ఈశ్వరుణ్ణి ఆరాధించాలి,
ధ్యాన ఈశ్వరుని ప్రేయర్ ప్రార్థన ఆరాధన ఇత్యాదులను చేయాలి, అది అవసరమే. ఆత్మానాత్మ వివేకాన్ని తెలుసుకుని అభ్యసించాలి, అది అవసరమే. అన్నీ ఉంటాయి జీవితంలో, దీంట్లో ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. భోజనంలో కూర, పప్పు, పులుసు, పెరుగు అన్నీ ఉంటాయి, ఏదో ఒక్కటే ఉండదు. కాబట్టి నాలుగింటిని కూడా మనం జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్ ఆల్ ఆఫ్ దీస్ అండ్ బీ ఫ్రీ, తద్వారా మీరు ఆ జీవన్ముక్తావస్థని, ఆ స్వాతంత్ర్యాన్ని మీరు పొందవలెను. దిస్ ఈస్ ది హోల్ ఆఫ్ రిలిజియన్. ఈనాడు మతము అనేది నడిచే దారి చూస్తే ఏమనిపిస్తుందంటే, శంకర భగవత్పాదులు, స్వామి వివేకానంద మొదలైన మహాత్ములు చూపించినటువంటి దిశ ఏదైతే గలదో అది కొంత తప్పిందా అని అనిపిస్తూ ఉంటుంది, అలా అనిపిస్తుంది. దేర్ఫోర్ మతము అంటే సెరిమోనీస్, ఏమో కొన్ని క్రియల క్రియాకలాపము, రిచువల్స్ని చేయటము, అట్టహాసంగా చేయటము, ఎలక్ట్రిసిటీ దీపాలు అలంకరించేయటము, ఆ తర్వాత బాణాసంచా కాల్చేస్తూ ఉండడము, మోస్ట్ అట్టహాసంగా అల్లరి అన్నట్టుగా చేసేసి మతం అంటే ఇది అనే స్థితికి రాకూడదు. ఇప్పుడు చెప్పినది ఏదైతే ఉన్నదో ఇదే మతం అంటే, దిస్ ఈజ్ ది రిలిజియన్. డాక్ట్రిన్స్ అంటే అండ్ డాగ్మాస్, సో అంటే ద్వైతమా అద్వైతమా అని ఇటువంటి డిస్కషన్సు, లేకపోతే నమ్మకాలు, మాకు గ్రహాల మీద నమ్మకం, మాకు మాకు అంకెల మీద నమ్మకం, మాకు నక్షత్రాల మీద నమ్మకం, వీటిని డాగ్మాస్ అంటారు. డాగ్మాస్, రిచువల్స్ అంటే కళ్యాణం చేసాము, వ్రతం చేసాము ఇత్యాది రిచువల్స్, ఆర్ బుక్స్, ఎవేవో పుస్తకాలు, ఈ పురాణం ఆ పురాణం ఉంటూ పుస్తకాలు, ఆర్ టెంపుల్స్, ఆర్ ఫార్మ్స్, ఎన్నెన్నో రూపాలు, ఆర్ బట్ సెకండరీ డీటెయిల్స్. ఇవన్నీ కూడా ఆ పైన చెప్పిన నాలుగు ఉపాయములకి ఇవి సపోర్టుగా ఉండాలి తప్ప ఇవే సర్వమై కూర్చోకూడదు. ఆ నాలుగు సాధనలు మన జీవితంలో ఉండాలి. ఆ సాధనల ద్వారా మన ఎందుండేటువంటి దైవత్వాన్ని మనం ఆవిష్కరించుకుని కృతార్థులం కావాలి అని స్వామి వివేకానంద యొక్క ఉద్బోధ. ఈ ధన్య ఇదే ఆ ఉద్బోధన ఇక్కడ పెట్టడానికి హేతు ఏమిటి అంటే, ఇన్ ఏ వే ధన్యాష్టకంలో ఈ పుస్తకంలో చెప్పిన విషయాలన్నీ కూడా ఆ ఉద్బోధని ఒక రకంగా బ్లోప్ చేసి దాన్నే బాగా విస్తరింపజేస్తే ఈ ధన్యాష్టకం పుస్తకం ఇంగ్లీష్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ తయారైందా అన్నట్టుగా నాకు అనిపించింది ఆ కొటేషన్ చూస్తే. అందుకోసమనే ఆ కొటేషన్ అక్కడ పెట్టి ఈ కొటేషన్ మీరు ఒకసారి చూసుకోండి. చూసుకుని లోపలికి వెళ్ళి శ్లోకం తర్వాత శ్లోకాన్ని మీరు అధ్యయనం చేస్తే మీరు ధన్యుల గుదురు అనుటలో ఏమీ సందేహము లేదు అని నాకు అనిపించింది. సో ఫైనల్గా ద బ్లెస్డ్ కీప్ కంపెనీ విత్ దోస్ డివోటెడ్ టు సెల్ఫ్ ఇంక్వైరీ. ఆత్మనిష్ఠులతోటి సహవాసము సంఘము కలిగి ఉండుట అది ఏ పెద్ద ధన్యత. ఇండీడ్ యు ఆర్ బ్లెస్డ్ హియర్ అండ్ నౌ. వాస్తవంలో మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ధన్యులైనారు. ఎందుకంటే ది స్టడీ ఆఫ్ ది ధన్యాష్టకం ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ బ్లెస్సింగ్ అని ఆ విధంగా ఆ పుస్తకం గురించి నేను కొంత ప్రస్తావన చేశాను. అది ఆ పుస్తకం యొక్క నేపథ్యం అంటే ఏ రూప ఎన్ని విధాలుగా ఆ పుస్తకం తయారైంది అనే విషయాన్ని చెప్పాను.